ఇంకోటి ఏంటంటే షోరూమ్కి వెళ్ళి అడుగుదామన్నా దాని వ్యారంటీలు గ్యారంటీలు ఇట్లా అయిపోయినాయి, దాదాపు 2 ఇయర్స్ దాకా అయితే ఇస్తుంది. అది ఒక టైర్ అయితే ఏ రోజు వచ్చిందని చెప్పేసి అయితే మీతో చెప్పాను కదా, సో చూస్తూ ఉన్నారుగా ఇదే అనమాట. మొత్తం ఒక బెలూన్ లాగా అయితే వచ్చింది ఎయిర్ అనేది. సో ఆల్రెడీ ఆయుధాలు ఇట్లా తీసుకున్నా, ఒక స్క్రూ డ్రైవర్ ఒక కత్తి తీసుకున్నా. వచ్చినప్పుడు అయితే తీరు ఉంది, ఇక్కడ సైడ్ ఒక ఒక తీరు ఉంది. సో మెయిన్గా ఏంటంటే వెహికల్ తీసుకున్న కాన్సి నేను టైర్స్ చేంజ్ చేసిన కానీ వీల్ హెల్మెట్ అనేది అయితే చేయించలేదన్నమాట. సో రెండు సైడ్లు అయితే అరిగిపోయింది. సో హెవీ లోడ్ అయితే వేస్తా, 2 టన్నుల లాగా అయితే వేస్తా. చాలామంది అయితే 2 టన్నుల దీనికి అని చెప్పి బటన్ టైర్ అయితే తీసుకోవాలి, బటన్ టైర్ అయితే సో వెనకాల అయితే వేసుకుంటాను. అదేవిధంగా ముంగలు అయితే నార్మల్గా ఇలాంటి టైర్స్ అయితే తీసుకొని ఎంఆర్ఎఫ్లోనే. సో అవి అయితే ముందైతే ఇవాళ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై తెలుగు ట్రాన్స్పోర్ట్ బ్లాగ్స్. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, సో మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసుంటారు, సో ఫైనలీ నా యొక్క వెహికల్కి అయితే టైర్స్కి అయితే ఎయిర్ వచ్చిందనమాట. సో ఎయిర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి ఆ టైర్స్ని అయితే సో ఈ వీడియోలో అయితే ఫుల్ క్లియర్గా అయితే చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో అయితే వీడియోస్ రాక అయితే చాలా రోజులు అవుతుందన్నమాట. సో డిలే కావడానికి కారణం ఏంటంటే కిరాయిలు లేవు మనకి. ఇంకొకటి ఏంటంటే మన ఇంపటి వీడియో తీయడానికి ఎవరైతే లేరనమాట. సో అందుకైతే వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి. సో ఇది మంచి మూమెంట్, మనకి మన వీడియోస్కి మంచి రీచ్ వస్తుంది. సో మన వీడియోస్ చాలామందికి అయితే నచ్చుతూ ఉన్నాయి అన్నమాట. సో ఫైనలీ మనకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ అయితే చేయాలన్నమాట. సో ఇప్పటివరకు మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఆశీస్సులు అనేటివి నాకు ఎల్లప్పుడూ ఉండాలి. సో ఫైనలీ మ్యాటర్కి వస్తాయి, ఇక నా వెహికల్కి సంబంధించి అయితే సో నేను వెహికల్ తీసుకుని అయితే దాదాపు అయితే ఒక 2 ఇయర్స్ అయితే అవుతుంది అన్నమాట. సో ఫైనలీ నేను వెహికల్ తీసుకున్నప్పుడు అయితే నాకైతే మొత్తము ట్యూబ్లెస్ టైర్సే వచ్చినాయి, 4 టైర్స్ ట్యూబ్లెస్సే వచ్చినాయి అన్నమాట. సో నా టైర్స్, నా ఫ్రంట్ టైర్స్ వచ్చేసి అయితే అవి బాగా వన్ సైడ్ అయితే అరిగిపోతూ ఉన్నాయి. సో అవి ఇట్లా మీకు అయితే చూపిస్తాను. అదేవిధంగా నా ఒక టైర్ అయితే ఎయిర్ వచ్చింది, సో అది ఇట్లా చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది అయితే ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. సో ఎయిర్ ట్యూబ్లెస్ టైర్ మంచివా లేదంటే ట్యూబ్ టైర్స్ మంచివా అనేది అయితే సో వాళ్ళకిట క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనలీ వీడియో అయితే చూడండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నేను నా ఫ్రంట్ టైర్స్ అయితే చూపిస్తాను మీకు. సో అదైతే ఒక వన్ సైడ్ అయితే అరిగిపోయింది అనమాట మొత్తం అయితే. సో వన్ సైడ్ అరిగిపోవడానికి కారణాలు ఏంది ఏందనేది అయితే ఒకసారి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ ఆ టైర్ చూపించు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదైతే వన్ సైడ్ అయితే అరిగిపోయింది అనమాట. సో ఇక్కడ ఇక్కడ సైడ్ అయితే ఒక తీరు ఉంది, ఇక్కడ సైడ్ ఒక తీరు ఉంది. సో మెయిన్గా ఏంటంటే వెహికల్ తీసుకున్న కాన్సి నేను టైర్స్ చేంజ్ చేసిన కానీ వీల్ హెల్మెట్ అనేది అయితే చేయించలేదన్నమాట. సో అట్లా చేస్తే మాత్రం సెట్ అయిపోతుంది వన్ సైడ్ కాకుండా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టైర్ అక్కడ చేంజ్ చేసిన, అక్కడ టైర్ ఇక్కడ చేంజ్ చేసిన ఇట్లా సెట్ అయిపోతుంది. సో కొన్ని కొన్ని సెట్ అయితే కొన్ని కొన్ని సెట్ కావన్నమాట. సో చూస్తూ ఉన్నారు కదా అది. సో ఇక్కడ చూడండి ఒకసారి ఏ విధంగా అరిగిందో. సో ఇక్కడ మొత్తం అరిగిపోయింది, ఆ టైర్ సేమ్ ఇదే విధంగా అరిగిపోయింది, ఇక్కడ వేరే తిరిగి ఒకసారి ఇది ఇట్లా చూడండి. సో సో ఇట్లా కించి అనిపిస్తుంది, ఇది ఇట్లా అట్లే అరిగిపోయింది. సో రెండు సైడ్లు అయితే అరిగిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే నేను టైర్స్ అయితే చేంజ్ చేసిన, మధ్యలో అయితే 2 టైర్స్ అయితే కొన్నా అనమాట. నేను హెవీ లోడ్ అయితే వేస్తాను, 2 టన్నుల లాగా అయితే వేస్తాను. చాలామంది అయితే 2 టన్నుల దీనికి అని చెప్పి షాక్ అవుతూ ఉంటారు. 100% 2 టన్నులు అయితే లోకల్ వేసి అయితే వెహికల్ అనేది అయితే నడుపుతా అనమాట. సో ఫైనల్లీ నేనైతే ఏం చేసిన అంటే తిక్క పని చేసిన. ఈ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా. సో నేను బటన్ టైర్లు లేక నార్మల్ టైర్లు వేసిన, టీవీఎస్కి సంబంధించిన టైర్స్ అయితే వేసిన అనమాట. సో ఇవి లైఫ్ వస్తాయని చాలామంది అయితే చెప్పారు. సో నాకైతే ఇలాంటి వర్క్ అయితే కాలేదు. ఒకసారి చూడండి, ఒక టైర్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఇట్లా 2-3 దగ్గర వలిగిపోయింది. సో ఇక్కడ చూడండి ఒకసారి జూమ్ చేయది. సో ఇట్లా 2-3 దగ్గర అయితే పగిలిపోయింది అనమాట. సో ఇవి నాకు తెలిసి అయితే వేస్ట్ అని అనుకుంటున్నాను నేను టీవీఎస్ కంపెనీకి సంబంధించిన అయితే. సో చాలామంది అయితే ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు. అదేవిధంగా సిఏటీ ఇట్లా బాగానే ఉంటాయి. సో ఫైనల్ ఇప్పుడు నేనైతే 4 టైర్స్కి 4 టైర్స్ చేంజ్ చేస్తేనే నా వెహికల్ అనేది పర్ఫెక్ట్ అయితే నడుస్తా అనమాట. ఫైనల్ ఈ టైర్లతో అయితే మనం ఏం నడపలేము, ఏం లోడ్ గిట్లు ఏం వేయలేము. బటన్ టైర్ అయితే తీసుకోవాలి, బటన్ టైర్ అయితే సో వెనకాల అయితే వేసుకుంటాను. అదేవిధంగా ముంగలు అయితే నార్మల్గా ఇలాంటి టైర్స్ అయితే తీసుకొని ఎంఆర్ఎఫ్లోనే. సో అవి అయితే ముందైతే వేస్తాను. నాకు తెలిసి అయితే ఒక 1 ఇయర్ దాటే వస్తాయి అవి ఖచ్చితంగా అయితే. సో దాంట్లో ఇట్లా మనకి ఏదైనా హెయిర్ వచ్చినా ఏది వచ్చినా
వారంటీ గ్యారంటీలు అయితే ఉంటాయి కాబట్టి సో మనం దాంట్లో తీసుకోవడం అయితే పర్ఫెక్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ టీవీఎస్ టైర్ అయితే నాకు ఏం నచ్చలేదు అసలు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే నేను తీసుకున్న నా వెహికల్ ఆడిన కాబట్టి మీతో చెప్తున్నాను నేను. సో ఎట్లా ఉంటుందంటే కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే నేను దుంకినా చూడకుండా నేను బావిలో దుంకినా కదా, సో వాడు వచ్చి దుంకాలని ఉంటుంది. సో నాకు అట్లయితే ఉండదు 100%. సో నాకు ఆడ హెల్ప్ కాలేదు కాబట్టి, సో నాకు ఏం పర్ఫెక్ట్గా నాకు పని చేయలేదు కాబట్టి మీతోటైతే చెప్తున్నా 100% MRF టైర్సే బెస్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇంకొకటి ఏంటంటే నా టైర్కి అయితే ఎయిర్ వచ్చిందని చెప్పాను కదా, సో ఆ టైర్ ఇట్లా అయితే మీకు చూపిస్తాను. అదేవిధంగా ఆ ఎయిర్ని ఏ విధంగా తీయాలి ఏందనేది అయితే అది ఇట్లా మీకు చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. సో నాది ఒక టైర్ అయితే ఎయిర్ వచ్చిందని చెప్పేసి అయితే మీతో చెప్పాను కదా, సో చూస్తూ ఉన్నారుగా ఇదే అనమాట, మొత్తం ఒక బెలూన్ లాగా అయితే వచ్చింది ఎయిర్ అనేది. సో ఈ ఎయిర్ ఏ విధంగా తీయాలి ఏందనేది అయితే సో మీకైతే చూపిస్తాను. సో చాలామంది అయితే తీయకుండా అయితే ఉంటారనమాట. సో అట్లయితే మన వెహికల్ టైర్ అయితే పలిపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో అంత దూరం పోనీయొద్దు అని అనుకుంటే మన దగ్గర ఏదైనా చిన్న సీల లాంటిది ఉన్నా ఏదన్నా తీసుకుని అయితే కూర్చోాలి. నా దగ్గర అయితే చిన్న షాక్ ఉందనమాట, సో దాంతో అయితే ప్రెస్ చేస్తా ఏ విధంగా అయితే ఏందో చూడండి మీరు ఒకసారి అయితే. సో ఫైనలీ అయితే మొత్తం దుమ్ము దుమ్ము ఉంది కాబట్టి నేనైతే ఇది వేసుకుంటున్నాను అనమాట. సో ఆల్రెడీ ఆయుధాలు ఇట్లా తీసుకున్నా, ఒక స్క్రూ డ్రైవర్ ఒక కత్తి తీసుకున్నా. సో షాక్ తీసుకున్నా కానీ బట్ అది పెద్దగా బొక్కు వస్తుందేమో, పెద్దగా అది పడిపోతుంది అని చెప్పేసి అయితే సో మళ్ళీ స్క్రూ డ్రైవర్ అయితే తీసుకున్నా అనమాట. సో మనం హెయిర్ వచ్చినప్పుడు అయితే అస్సలు బ్రేక్ అవ్వట్లేదు ఇది. సో అయిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే టైర్ ఇట్లా కొంచెం డ్యామేజ్ అయితే అయ్యిందనమాట. సో ఇక్కడైతే కొంచెం టైర్ అయితే డ్యామేజ్ అయింది. సో ఇంత స్క్రూ డ్రైవర్ ఇంత పెద్దది కాకుండా నార్మల్గా ఒక సన్న సీల లాంటిది తీసుకున్నా బెస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ టైర్స్ అయితే నాకైతే ఏం వర్క్ కావు, సో నేనైతే టైర్స్ ఖచ్చితంగా అయితే చేంజ్ చేయాల్సిందే. మొత్తానికి అయితే చెప్తున్నా ఇది చాలా అంటే చాలా అరిగింది. ఇంకొకటి ఏంటంటే ట్యూబ్లెస్ అనేది అస్సలు వేస్ట్ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే లోడ్ టైంలో అయితే అస్సలు ఆగదు అది. సో మన ఇంకొకటి ఏంటంటే టైర్స్ అరగడానికి కారణం ఏంటి అని చెప్పేసి అయితే మీతో చెప్తా అని చెప్పాను కదా. సో ఫైనల్లీ స్క్రూ డ్రైవర్ తోటి అయితే ఆ టైర్ అయితే ఏది బిలున్ అయితే బ్రేక్ అయితే చేసిన అనమాట, కొంచెం డ్యామేజ్ అయితే అయ్యింది టైర్ అనేది. సో ఇంకా దాని పక్కల వస్తూనే ఉంటుంది, సో అది పనికిరాదు. ఇంకోటి ఏంటంటే షోరూమ్కి వెళ్ళి అడుగుదామన్నా దాని వ్యారంటీలు గ్యారంటీలు ఇట్లా అయిపోయినాయి, దాదాపు 2 ఇయర్స్ దాకా అయితే ఇస్తుంది. నాకు తెలిసి అయితే ఒక 1 ఇయర్ వరకు అయితే ఉంటుంది అనమాట, ఏదైనా ఎయిర్ వచ్చినప్పుడు కానీ అది ఇది. సో 1 ఇయర్ వరకు అయితే ఉంటుంది, కొన్ని 6 మంత్స్ వరకే ఉంటాయి అనమాట. మనకి ఇప్పుడు అడగడానికి అయితే ఏం ఛాన్స్ లేదు, ఇక ఎట్లా పోయి మనం టైర్స్ చేంజ్ చేసుకోవాల్సిందే. సో ఇంకోటి ఏంటంటే టైర్స్ అడగడానికి కారణాలు ఏంటనేది అయితే మీతో అయితే చెప్పాను కదా. ఫైనల్లీ చాలామంది అయితే గాలి చెక్ చేసుకోకుండా అయితే వెహికల్ అనేది నడుపుతూ ఉంటారనమాట, సో ఆ టైంలో అయితే ఖచ్చితంగా అయితే టైర్స్ అనేది అయితే అరుగుతూ ఉంటాయి అనమాట, మనకి లైఫ్ అనేది అయితే రాదు. సో చాలామంది ఏంటంటే ఒకసారి పెట్టుకొని దాన్ని చెక్ చేసుకుంటా అయితే వెహికల్ అనేది నడుపుతూ ఉంటారు. సో రొటీన్గా నా టైర్ సరిపోవడానికి కారణం అయితే అదే అనమాట, నేను ఎప్పుడు ఎయిర్ పెట్టించక అయితే బాగా చాలా వరకు అయితే అరిగిపోయినాయి అనమాట. సో ఇప్పుడైతే నేను అన్ని 4 టైర్స్ అయితే కొత్త వేసుకుంటా అని చెప్పాను కదా, సో కొత్త అయితే వేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తూనే ఉంటా. సో చాలామందికి అర్థం కాదు అని చెప్పేసి అయితే ఈ వీడియో ఏ విధంగా చేయాలి, ఎయిర్ వస్తే ఏ విధంగా చేయాలి, సో టైర్స్ ఏ విధంగా అరిగితే ఏందని అయితే వీడియో అయితే చేసి పెడుతున్నా. చాలామందికి అయితే తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఫైనలీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బై ఫ్రెండ్స్.